ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా బటర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. బటర్ మనం బయట కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి, సేమ్ అదే విధంగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఎలానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. బటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా డైలీ పాలను కాస్తాం కదండి, కాసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మీగడ వస్తుంది కదా, ఆ మీగడంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 1 వీక్ మీగడ అన్నమాట. సేమ్ ఇలానే కలెక్ట్ చేసి పెట్టాను. ఈ మీగడ్ని మనం మిక్సీలో జార్లో వేసుకొని ఇదిగోండి ఇలా 1 వీక్ ఇంత మీగడ వస్తుంది. మనం ఈ మీగడ్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసి క్రీమ్ లాగా పట్టుకోవాలి. ఇందులో పాలు అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి, అవి వంచేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు క్రీమ్ సపరేట్ పాలు సపరేట్ అవుతుంది. కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేయాలండి. మనకు వెన్నెలాగా కూడా మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువసేపు ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇలా క్రీమ్ స్ట్రక్చర్లో వస్తుంది అన్నమాట. ఇందులో మనకు బయట కనిపించే బటర్ లాగా ఉండడం కోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మామూలుగా అయితే ఆవు పాలు అయితే ఎల్లో కలరే వస్తుందండి, ఇవి గేదె పాలు కాబట్టి మనము కలర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక బాక్స్ తీసుకొని స్క్వేర్ షేప్లో ఉన్నది బటర్ పేపర్ని ఇందులో వేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఇంకెవరన్నా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదిగోండి ఇలా బాక్స్లో బటర్ పేపర్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన బటర్ని అంతా కూడా ఇందులో ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన బటర్ పేపర్ అనేది క్లోజ్ చేసేసుకొని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బటర్ అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు పల్చిగా ఉంది కదండి, అది మనకు పల్చిగా ఉండదు. ఒక 1 అవర్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు గట్టి పడుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా సెట్ చేసేస్తున్నాను. బటర్ని అంతా కూడా సెట్ చేసిన తర్వాత మనకు పైన బటర్ పేపర్ అనేది ఇలా క్లోజ్ చేసేసుకొని బాక్స్కి మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత మళ్ళీ మనం చూడాలి. ఇదిగోండి 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు బటర్ ఎలా ప్రిపేర్ అయిందో మీకు తీసి చూపిస్తాను. చూసారా గట్టిగా అయిపోయింది, అచ్చం బయట కొన్న దానిలానే ఉంది. మనం దీన్ని ఇంకో బటర్ పేపర్లోకి చేంజ్ చేసేసుకొని మనకు కావలసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, ఏవి మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.